నందిగ్రామ్ అసెంబ్లీ ఎన్నిక ఫలితంపై కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు సీఎం మమతా బెనర్జీ. దీనిపై కాసేపట్లో వర్చువల్ పద్ధతిలో విచారణ జరపనుంది ధర్మాసనం. మే 2న వెలువడ్డ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై మమతా బెనర్జీ పోటీ చేశారు. అయితే సువేందు అధికారి 1956 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో ఈ రిజల్ట్పై కోర్టును ఆశ్రయించారు మమతా బెనర్జీ. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందకుండానే సీఎం పదవిలో కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం 6 నెలల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందాల్సి ఉంటుంది. నందిగ్రామ్ అసెంబ్లీ ఎన్నిక ఫలితంపై కోల్కతా హైకోర్టు విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజేష్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నందిగ్రామ్ ఫలితానికి సంబంధించి మరి కాసేపట్లో బెంగాల్ హైకోర్టులో విచారణకు రానుంది. దీనికి సంబంధించి నందిగ్రామ్ లో బీజేపీ నేత సువేందు అధికారి గెలుపును బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు ఆమె తాజాగా హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు అపూర్వమైన విజయాన్ని అందించిన ఇది తొలిసారి నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగారు. అయితే ఒకప్పటి ఆ పార్టీలో క్రియాశీల నాయకుడైనటువంటి ఆ సువేందు అధికారి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే దీనికి సంబంధించి మే 3వ తారీఖున జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో నందిగ్రామ్ ఫలితం క్షణం క్షణం ఉత్కంఠ రేపిందని చెప్పుకోవచ్చు. మమతా బెనర్జీ సువేందు అధికారి మధ్య రౌండ్ కు ఆధిక్యం చేతులు మారడం వల్ల విజయంపై ఉత్కంఠ కొనసాగింది. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఉత్కంఠ అనంతరం చివరకు దాదాపు 1700 ఓట్లతో సువేందు అధికారి గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే తొలుత మమతా బెనర్జీ గెలిచినట్టు ప్రకటించిన తర్వాత మళ్ళీ తర్వాత లాస్ట్ కు అర్ధరాత్రి వరకు 1700 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ఆ ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే ఓట్ల లెక్కింపు మరుసటి రోజే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జీజీ కూడా స్పందించారు. ఓట్ల లెక్కింపు సందర్భంలో దాదాపు 4 గంటల పాటు సర్వర్లు డౌన్ కావడం అవకతవకలు జరిగేందుకు అవకాశం ఉన్నట్టు ఆమె అనుమానం వ్యక్తం చేశారు. గవర్నర్ కూడా తాను గెలిచినట్టుగా అభినందనలు కూడా తెలిపారు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా పరిస్థితులంతా మారిపోయాయని కూడా ఆమె చెప్పారు. అయితే నియోజకవర్గంలో ఎన్నికల అధికారికి బెదిరింపులు కూడా వచ్చాయని కూడా ఆమె పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు సువేందు అధికారి గెలుపును సవాల్ చేస్తూ తాజాగా ఆమె రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్ ను మరికొద్ది సేపట్లో జస్టిస్ కౌశిక్ చంద్ర నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. ప్రధానంగా ఈ పిటిషన్ సంబంధించి కూడా లంచం, ద్వేషం, శత్రుత్వం పెంపొందించడం, మతం, బూతుల ఆధారంగా ఓట్లు కోరడం ఇట్లాంటి అంశాలను ఆమె పిటిషన్ లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఫామ్ 17C లో కూడా అవకతవకలు నమోదైనట్లు కూడా ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే రికౌంటింగ్ చేపట్టాలన్న తన అభ్యర్థులను కూడా ఎన్నికల సంఘం తోసిపుచ్చడాన్ని కూడా ఆమె సవాల్ చేశారు. అయితే మొత్తంగా చూస్తే ఈ పిటిషన్ సంబంధించి ఏ విధమైనటువంటిది తీర్పు వస్తుందనే దానిపై అయితే ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె ఎటువంటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించకుండా ముఖ్యమంత్రిగా కొనసాగుతా ఉంది మమతా బెనర్జీ. అయితే 6 నెలల్లో అంటే గెలుపొందిన తర్వాత 6 నెలల్లో ఆమె ఎన్నిక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కౌంటింగ్ సంబంధించి కీలకంగా మారనున్నట్లు అయితే తెలుస్తోంది. హైకోర్టు ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తుందనే దానిపైన కూడా ఉత్కంఠ అయితే కొనసాగే అవకాశం ఉంది. అయితే రికౌంటింగ్ కు అవకాశం ఇస్తారా లేకపోతే వేరే ఇంకేమైనా ఆదేశాలు ఇస్తారా అనే దానిపై అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.